లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటుపడింది. పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ నియామితులయ్యారు. ఫార్బా కంపెనీల భూసేకరణకు లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు గ్రామంలోకి వచ్చి చర్చలు జరపాలని కలెక్టర్ను కోరారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్ ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వారి వాహనాలు పెద్ద పెద్ద బండరాలతో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టు నరేందర్ రెడ్డితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసింది. నిఘా వర్గాలతో పాటు స్థానిక పోలీసు నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరిగి డీఎస్పీపై వేటు వేసింది సర్కార్.